ప్రస్తుతం మాచర్ల పట్టణంలోనే పోలింగ్ బూత్ 60, 61, 74, 75 పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం 8 గంటల నుంచే ఆ పోలింగ్ ప్రారంభమైనటువంటి సమయం నుంచి కూడా మహిళా ఓటర్లతో పాటు వృద్ధులు కావచ్చు, మిగిలినటువంటి అన్ని వర్గాల 18 ఏళ్ళు నిండినటువంటి ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మాచర్ల నియోజకవర్గంలో ఒకసారి చూసుకున్నట్టయితే 2,59,000 పైచులు ఓటర్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1,32,000 మంది ఓటర్లు మహిళా ఓటర్లు ఉండగా 1,27,000 మంది పురుష ఓటర్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీరిచేలతో పాటు మిగిలినటువంటి సదుపాయాలను కూడా కల్పించారు. ఒకవేళ మధ్యాహ్నం టైంలో వేసవి కావడంతో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటర్ సదుపాయం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికైతే ఎమర్జెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి ఒకవేళ స్పృహతప్పి పడిపోయినా కూడా మిగిలిన ఏదైనా అవసరాలను కూడా మెడికల్ కిట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గంలో మొత్తం చూసుకున్నట్లయితే 259 పోలింగ్ బూత్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ 259 పోలింగ్ బూతుల్లో 151 పోలింగ్ బూతులు కూడా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర బలగాలతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అదనపు పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓటర్లు ఓటు హక్కు సజావుగా వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఏదైతే టీడీపీ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే తరచుగా ఇక్కడ గొడవలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పోలింగ్కి ఒకరోజు ముందుగా 2 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై దాడులు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభమైతే అనగా 6:40 ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లపై టీడీపీ సంబంధించినటువంటి ఏజెంట్లు దాడి చేశారు. రెంట జింతల మండలం రెంటాల దాడి చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ అదనపు బలగాలను కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో 151 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఆ పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో పాటు అదనపు బలగాలను కూడా అక్కడ రిజర్వు పోలీసులను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మాచర్ల నియోజకవర్గంలో మాత్రం సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకైతే పోలీస్ శాఖ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్లు పోలింగ్ బూత్ల నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే మహిళా ఓటర్లు చైతన్యానికి ఇక్కడ మహిళా ఓటర్ల చైతన్యం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే వారైతే వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పురుషులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ ఏదైనా ఈవీఎం మొరాయించినా కూడా అదనపు ఈవీఎంను కూడా ప్రస్తుతం అయితే పేరులో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలింగ్ బూత్ పోలింగ్ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే మాచర్ల పట్టణంలోని పోలింగ్ స్టేషన్ 60లో ఈవీఎం మొరాయించినటువంటి నేపథ్యంలోనే వెంటనే అదనపు ఈవీఎంను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 5 మండలాల్లో మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈశ్వర్.